విశాఖ జిల్లా 58వ వార్డుకు చెందిన వ్యక్తి ఇటీవల షిప్యార్డ్లో మృతి చెందిన కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చిన ఎంపీ ఎంవివి సత్యనారాయణ సాక్షిగా వైసీపీ సీనియర్ నాయకులు పొట్టుమూర్తి 58వ గులివిందుల కృష్ణ 60వ వార్డు కార్పొరేటర్ పివి సురేష్ మధ్య కోట్లాటతో పాటు తిట్టుకున్నారు. బహిరంగంగా ప్రదర్శించడంతో అవాక్కైన ఎంపీ ఇదేమిటి ఎందుకు వచ్చాను ఇక్కడికి ఇలాంటి వ్యక్తులు ఉన్నారా అని పార్టీలో అని ఆశ్చర్యపోయారు. ఇదంతా చూస్తున్న కార్యకర్తలు ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త ఆడారి ఆనంద్ కుమార్ అయినా వీళ్లను సమన్వయపరచడం సాధ్యమవుతుందా అని ప్రశ్నించారు. మల్లాకు కానిది ఆనంద్ కు అవుతుందా అనే ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. ఈ గొడవ కాస్త ముదిరి పోలీస్ స్టేషన్ లో కేసుల దాకా దారితీసింది. ఏదేమైనప్పటికీ ప్రజాస్వామ్యంలో ప్రజలచే ఎన్నుకోబడిన నాయకులు బహిరంగంగా నడి రోడ్డుపై సమాజానికి ఇవ్వబోతున్నారు. వైసీపీ నేతలంటే రౌడీలా లేదా ప్రజా సేవకులా అన్న అనుమానం ప్రజల్లో నెలకొంది. ఏ సందేశం ఇప్పటికైనా ఆనంద్ పారిశ్రామిక ప్రాంతం నాయకులను ఒక తాటిపై తెచ్చి తప్పుడు పనులు చేసిన వారిపై విచారణ చేసి పార్టీలో క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. పొట్టుమూర్తి, నేను రాష్ట్ర కాపు నాయకుడిని, స్టేట్ వైస్ ప్రెసిడెంట్, అలాగే సీనియర్ రాజకీయ నాయకుడిని. నేను రాజశేఖర్ రెడ్డి గారు సమయం నుంచి కూడా ఆయనతో ప్రయాణించిన రోజులు ఉన్నాయి, ఆయనతో పాదయాత్రలు ఉన్నాయి. అటువంటి వ్యక్తి గుడివాడ గురునాథ గారు మినిస్టర్ గారు పిఏగా చేసే శక్తి ఉంది, వ్యక్తి ఉంది. మరి ఈరోజు ఒక సీనియర్ నాయకుడిని, ఒక ఓల్డేజ్ వ్యక్తిని 58వ వార్డు కార్పొరేటర్ ఎంపీ గారు వస్తారు పిలిస్తే నేను వాళ్ళ ఆహ్వానం వరకు వెళ్ళారు. వెళ్తే అక్కడికి ఈయన సంబంధం అయితే వాళ్ళ ఆహ్వానం లేకుండా వచ్చి ఆయన దురుద్దేశంతో ఇక్కడ పూర్తొస్తున్నాడు, ఈయన్ని కొట్టాలన్న ప్లాన్తో వచ్చి నన్ను కొట్టడం జరిగింది. నేను మళ్ళీ ఏదైనా పడిపోయి బుర్రాది ఇరిగిపోతే చచ్చిపోయేవాడిని. లక్కీగా అది సందు కాబట్టి మిగతా వాళ్ళందరూ కాపాడి నన్ను చేతులు తెచ్చుకున్నారు. ఈ విషయంలో నేను గాజువా పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చాను. నాకు న్యాయం చేయాలి, ఎందుకంటే నాకేం న్యాయం జరగకపోతే మరి నన్ను కత్తితో నరికించుకోవాలి అని చేత. అంతే తప్ప అందువల్ల నేను ఈ టైపులో వ్యవహారాలు ఇక్కడ జరగకూడదు. ఎక్కడో చేసే రౌడీజాలు వైజాగ్ చేద్దామంటే వైజాగ్ చాలా మంచోళ్ళు, ఎంత చక్కగా ఆదరిస్తారో బయట వచ్చిన జిల్లాల నుంచి. ఇది అలాగే మనతో దుర్సోదం చాలామంది ఏదో ఉద్యోగం ప్రతి ఒక్కల మీద, ప్రతి వార్డు మీద. ఈ వార్డు అయితే నేను ఏదైతే ఉందో వార్డు ఆ కార్పొరేటర్ కక్ష వాళ్ళ వార్డులో వెళ్ళిపోయి గొడవలు పెట్టడం, వీళ్ళ వార్డు ఎవరు రాకూడదు, అది శిలాశాసనం. నేను నా గ్రామం, నేను ఎక్స్ కార్పొరేటర్ తండ్రి, అదే వార్డుకి నన్ను రావద్దా, నేను పబ్లిక్ లంజా కొడక లంజా కొడక నువ్వెవడరా అని పబ్లిక్ తిరుగుతూ నేను ఎంతో కుణిగిపోయాను. ఈ కుణిగిపోతే ఈ వేళ మళ్ళీ ఏకంగా భౌతిక దాడి ప్రయత్నించారు. అందరూ చూస్తుంటే వీడియోలో కూడా ఉంది, ఇలా గుద్దుకొని తోసుకొని లంజా కూడా కింద పడిపోతే మళ్ళీ ఫిల్టర్ అట్టుకొని చాలా దారుణం చేశాడు. మీ ఛానల్ ద్వారా ఇది ప్రవేశపెట్టాడు, గాజు పోలీసు వారు కబడితే వారు రసీదు ఇచ్చారు. థ్యాంక్ యూ సార్.